హాయ్ ఫ్రెండ్స్, కోడిగుడ్డు పట్టు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. 2 నిమిషాల్లో అయిపోద్ది, 2-3 నిమిషాల్లో చూసారా పొడి పొడిగా ఉంది. ఉల్లిపాయలు కూడా దానికి సరిపడ వేసుకుంటే కూర బాగుంటుందండి. నేను 3 ఉల్లిపాయలు 2 కోడిగుడ్లు కూర చూసారా ఎంత అయిందో ఒకసారి దాన్ని తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి. ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిరగాయలు వేసుకున్నామండి. పచ్చిరగాయలు వేసుకుంటే బాగుంటుంది పొరటికి. 3 పాయలండి, మీడియం సైజ్ పాయలు 3 వేసుకున్నాం, కట్ చేసుకున్నామండి సన్నగా. అవి మగ్గుతున్నాయి. పచ్చిరకాయలే బాగుంటాయండి దీంట్లో. కాసిన ఎక్కువ వేసుకోవాలండి అంటే 2-3 కాయలు వేసుకోవాలి. కారంగా ఉంటున్నాయి కాబట్టి నేను 1 కాయ వేసుకున్నా, గ్యాస్ ట్రబుల్. ఇలా 2 కోడిగుడ్లండి, 1 గిన్నెలో కట్ చేసుకుని వేసుకుంటున్నాం. ఎందుకంటే కర్రీలు వేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయలు కూడా పాడైపోతాయి. గుడ్డు పాడైపోయింది అనుకోండి మురిగితే వాసన కూర అంతా పారేయాల్సి వచ్చింది. అలా కాకుండా గిన్నెలో వేసుకుంటాను. ఒకసారి అలాగ అయ్యిందండి, అందుకని నేను గిన్నెలో వేసుకొని సరే వేసుకున్నా బాగుందంటేనే కర్రీలు వేసుకుంటాం, లేదంటే ఇంకో గుడ్డు కొట్టుకుంటాం కదా. చూసారా చక్కగా గిన్నెలో ఏది పాడైంది పాడవుంది మనకు తెలిసిపోద్ది. కాబట్టి ఇక గుడ్డులు మనం ఉల్లిపాయలు వేగుతున్నాయండి. వేగినాక చూసారా చక్కగా ఈలోకి పని చేసే లోపల కోడి ఉల్లిపాయలు సన్నగా కోసాం కదా, వేగిపోయినాయి. వేగిపోయినాక దీంట్లో మనకు కావాల్సింది ఏముందండి, సాల్ట్ పసుపు కలుపుకుందామండి. ఇలా మగ్గిపోయింది, ఎక్కడన్నా ఉల్లిపాయ మగ్గంది ఏమైనా ఉంటే ఉప్పు వేసుకున్నాం కాబట్టి చక్కగా మగ్గిపోద్దండి. అయిపోయిందండి, చూసారా వేగిపోయింది. ఇంకా బాగా వేగిద్దండి. నేను గుడ్డు కొట్టే లోపల అది వేగిపోద్ది అనమాట ఆ ఆయిల్లో. కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలండి కోడిగుడ్డు పొరటికి. గుడ్డు కొట్టింది, మధ్యలో తోసుకొని వేసేసాము. చూసారా 4 పలకలు తోసి దాంట్లో వేసాం. ఇప్పుడు గుడ్డు కలపండి, 1/2 నిమిషం కలపకుండా ఊరిన ఒక్కసారి అట్ట ఒక్కసారి ఇట్లా అంతేనండి. కదపకుండా ఉంటే అది ఆ ఉల్లిపాయ వేడికి, కళాయి వేడికి, పొయ్యి వేడికి సరిపోతుంది. బాగా కదిపారనుకోండి చేపలది సొన ఉంటుంది చూసారా, పిట్ అంటారు, ఆ కోడిగుడ్డు పొరటు కూడా అలా అయిపోద్ది. కాకుండా గుడ్లు గుడ్లుగా వండుకుంటే సూపర్గా ఉంటుందండి. అసలు సూపర్గా ఉంది చూసారా, గుడ్లు గుడ్లుగా, కారం మనకు సరిపడంత కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. చూసి వేసుకోండి మీరు తిన్న దాన్ని బట్టి. ఇంకా పచ్చిరకాయలు ఏం లేదు కానీ నేను కారం ఎక్కువ వేసుకున్నాను. పచ్చిరకాయలు ఎక్కువ వేసుకున్న వాళ్ళు కారం తక్కువ వేసుకోండి. అయిపోయిందండి, చూసారా కలర్ఫుల్గా ఉంది ఎంత బాగుందో. ఒక్కసారి చూడండి, లేటుగా లేచినప్పుడు కోడిగుడ్డు పొరటేనండి మనకు ఉపయోగపడేది. ఒక్కసారి చూడండి, చూసారా ఎంత బాగుందో. అయిపోయిందండి, ఇంకా చూసారా 2 నిమిషాలు అయిపోద్ది. గుడ్లు గుడ్లు కానీ ఎంత పొడి పొడిగా ఉందో, ఇలా ముద్దగా కాకుండా ఇలా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అయిపోయిందండి, మనం గిన్నెలో తీసేసుకుందాం. చూసారా ఎంత బాగుందో, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి వీడియో వెళ్తుంది ఫ్రెండ్స్, 10 మందికి వెళ్తే లైక్ చేస్తారు. థ్యాంక్ యూ.